శ్రీరామనవమిని పురస్కరించుకొని కోవూరు మండలంలోని పడుగుపాడు పంచాయతీ స్టౌబిడీ కాలనీ వద్ద రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్లు పరుగు పందెం ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి 30 బండ్లు పోటీ పడనున్నాయి. ఈ పోటీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మండల సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు ప్రారంభించారు. మొదటి స్థానం సంపాదించేందుకు ఎడ్ల బండ్లు పోటాపోటీగా పోటీ పడ్డాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. కేవలం మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో కేవలం ఎడ్ల పోటీలు బల్ల పోటీలు వరకే ఏ జరుగుతున్నాయి. మనం కొన్ని దగ్గర చూస్తూ ఉంటాం ఈ పైపందాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అటువంటి సందర్భం లేదు కాబట్టి మన పోలీస్ శాఖ వారిని కూడా మనం అనుమతి తీసుకొని ఇక్కడ మనం చేపించుకోవడం చాలా సంతోషం. మనం ఇచ్చే ప్రయత్నం కోసం రాజన్న చెప్పినట్టుగా మనం ఇచ్చే ప్రయత్నం కోసమే కాకుండా మా ఎత్తులు ముందు మొదటి బహుమతి సంపాదించినవి లేదు రెండో బహుమతి వచ్చింది అని సంతోషంగా పోటీలు పాల్గొనేదానికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఇంత ప్రశాంతంగా పోయిన సంవత్సరం ఈ పోటీల్ని జరిపిస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది లాచోరి కూడా మనం ప్రశాంతంగా జరుపుకోవాలా. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.